శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీయ్ కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటాచల మహాత్మ్యంలో అత్యద్భుతంగా వర్ణింపబడిన ఒకనొక తీర్థం అన్నది దాని పేరు తీర్థం దీనికే తీర్థం అని కూడా పేరు తీర్థం అన్న తీర్థం అన్న కూడా రెండింటికి ఒకటే అర్థం దీని మహిమని మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి విషయం చెప్పాడు దానిని సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా తెలుసుకున్నారు అదేమిటో తెలుసుకుందాం ఇప్పుడు ఘోణతీర్థస్థాత్మ్యం సర్వతనాశనం త్రస్నా జనాపఫలం ఉత్తరా ఫల్గునీయు శుక్ల మేన సంస్థే రవౌ తీర్థాన్ని సర్వశ అపరాహ్నే సమాయాి గంగాదీని జగత్రయే ఉత్తర ఫల్గునీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండగా అంటే పాల్గొన పూర్ణిమ పాల్గొన మాసంలోని పూర్ణిమ నాడు కానీ లేదా సూర్యుడు మీనరాశిలో ఉండగా అనగా చైత్రమాసంలో వచ్చే పూర్ణిమ నాడు కానీ మాఘమాసంలో వచ్చే పూర్ణిమ నాడు కానీ ఈ మూడు మాసములు మాఘం పాల్గొనం చైత్రం ఈ మూడు మాసాలలో మధ్యాహ్న సమయంలో వెంకటాచలానికి మూడు లోకాలలో ఉన్న నదులన్నీ వస్తాయి మొత్తం మూడు లోకాలలోను కది కలిపి మూడున్నర కోట్ల నదులు ఉన్నాయి అని కొన్ని పురాణాలు చెప్పాయి మూడున్నర కోట్ల నదులు అనగా ఏమేమిటివి గంగా యమున ఇటువంటి భూలోకంలో ఉన్న నదులు విరజానది వంటి వైకుంఠంలో ఉన్న నదులు స్వర్గంలో ఉన్న మందాకిని వంటి నదులు పాతాళలోకంలో ఉన్న భోగవతి వంటి అనేకమైన నదులు భూలోకానికి మాఘ పాల్గున చైత్రమాసాలలో వచ్చే పూర్ణిమ నాడు వెంకటాచలానికి వస్తాయి ఆ వెంకటాచలం మీద తుంబూరు తీర్థం అని ఒక తీర్థం ఉన్నది ఆ తీర్థంలో అవన్నీ కలిసిపోతాయి కాబట్టి ఇప్పుడు తుంబూరు తీర్థంలో ఆ రోజు ఇన్ని నదులు ఉన్నాయి తుంబూరు తీర్థము ఉన్నది దీంతో పాటుగా సకల దేవతలు కూడా అక్కడ ఉంటారు ఆ సమయంలో అక్కడ స్నానం చేసిన వాడికి సకల పాపాలు పోతాయి ఇది వెంకటాచల పురాణంలో వైష్ణవ వైష్ణవఖండంలో ఇరవై ఆరు అధ్యాయుల్లో వేదవ్యాసుల వారు మనకు వివరించారు ఒకటి కాదు రెండు కాదు బ్రహ్మహత్య వంటి మహా పాపాలు తొలగడానికి మాఘ పూర్ణిమ లేక పాల్గొన పూర్ణిమ లేక చైత్ర పూర్ణిమ నాడు అక్కడ స్నానం చేసి తీరాలని శాస్త్రం ఒకానొకప్పటి మాట పూర్వం తుంబురుడు అని పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు ఉండేవాడు ఆయన భార్య మానవ స్త్రీ మానవ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆ ఇద్దరూ కలిసి మాఘమాసంలో వెంకటాచలానికి వచ్చారు అక్కడికి రాగానే తుంబురుడు అన్నాడు నువ్వు మానవలోకంలో ఎన్నో పాపాలు చేసావు దానివల్ల నాతో పాటు లోకానికి రాలేవు నేను గంధర్వుడిని నాతో పాటు గంధర్వ లోకానికి రావాలంటే భూలోకంలో నీ పాపాలు పోగొట్టుకోవాలి ఇదిగో ఇక్కడ ఒక అపూర్వమైన తీర్థం ఉన్నది పూర్వం శ్రీ మహావిష్ణువు తన పాదజలాన్ని ఇక్కడ తీర్థ రూపంలో పెట్టాడు ఈ తీర్థంలో నువ్వు స్నానం చేస్తే నీకు మానవ జన్మలో చేసిన పాపాలు పోతాయి నాతో గంధర్వలో కానికొస్తూ స్నానం చేయంటే ఆవిడ మానవ లక్షణం వల్ల అయితేనే కొంత నాస్తికవాదం వల్ల అయితేనే నేను చేయలేని బాబోయింది నాకు చలి బాబు పోయింది మాఘే చోద్భూతీ తే తుప్రాతర్మందు తితే రవవు కథన్ నిమజ్జ ఏ మాఘే శీతా తిదేనఘా అంది మాఘమాసంలో చలి ఈ చలికాలంలో అందులో సూర్యోదయ సమయంలో స్నానం ఎలా చేస్తానో నా వల్ల కాదండి దాంతో ఆయన కోపం వచ్చింది మానవ స్త్రీవైనా నీవు నా పత్ని వెయ్యో నాతో గంధర్వలోకానికి వస్తావని ఆశిస్తూ ఉంటే పరమ పవిత్రమైన స్నానాన్ని తిరస్కరిస్తావా ఇప్పుడైనా నా మాట విను స్నానం చేయని మళ్ళీ హెచ్చరించాడు అయినా సరే ఆవిడ కోపం వచ్చింది నేను చెయ్యనంది దాంతో ఆయన ఏం చేశాడు స్నానం చేస్తే నీకు స్వర్గం వస్తుంది దానికోసం స్నానం చేయమంటున్నానని చెప్పాడు స్వర్గం లేదు గర్గం లేదు ఈ స్నానాలు అంటే నాకు నమ్మకం లేదు అంది ఆవిడ నాస్తికవాదం చేయడంతో తుంబురుడికి కోపం వచ్చి నువ్వు కప్పవైపో అని చెప్పించాడు దాంతో ఆవిడ ఏడ్చి అయ్యో నేను కప్ప రూపంలో ఉండలేనండి ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది శాప విముక్తి వండి అంటే నువ్వు ఈ తీర్థం దగ్గరే ఒక రావి చెట్టులో పడుంటావు చాలా కాలం తర్వాత అగస్త్య మహర్షి అక్కడికి వస్తాడు వచ్చి ఈ తీర్థం యొక్క మహిమని చెబుతాడు ఈ రావి చెట్టు త్వరలో పదివేల సంవత్సరాలు గడిపాక ఒకనొకప్పుడు నీకు మహానుభావుడైన అగస్త్యుని దర్శనమవుతుంది ఆయన వెంకటాచల మహాత్మ్యం ఈ తీర్థ మహిమ చెబుతాడు అది వినగానే శాపమి విముక్తి అన్నాడు దాంతో ఆవిడ అక్కడ పదివేల సంవత్సరాలు కప్పగా రావి చెట్టు త్వరలో పడుంది చాలా పెద్ద కథ మీకోసం క్రొత్తంగా చెబుతున్నాను ఆ తర్వాత కొంతకాలానికి పదివేల సంవత్సరాల తర్వాత మహాత్ముడు అగస్తుడు అక్కడికి వచ్చి వెంకటాచల మహాత్మ్యం చెబుతూ ఇదిగో ఇక్కడ ఒక తీర్థం ఉన్నది ఈ తీర్థానికి తీర్థం అని పేరు తుంబూరుడనే అనే గందరుడు ఇక్కడికి వచ్చి తన భార్యని చెప్పించి తాను ఇందులో స్నానం చేసి వెళ్ళాడు ఆయన పేరు మీదుగా దీనికి తుంబూరు తీర్థం అని పేరు ఇందులో స్నానం చేస్తే ఇంక భూలోకంలో జన్మించవలసిన అవసరం ఉండదు మానవ జన్మ నుంచి విముక్తి కలిగించే అత్యంత పవిత్రమైన తీర్థం ఇది అని చెప్పాడు అలా చెప్పాడు లేదో కప్ప త్వరలోంచి కుతూహలంగా బయటకు వచ్చి వింది వినగానే దానికి శాప విముక్తి అయ్యి అసలు రూపం వచ్చింది అప్పుడు అది అగస్తిని కాళ్ళ మీద పడి అయ్యా నీ ధర్మమానని నాకు ఈ కథ వినడం వల్ల శాప విముక్తి అయ్యింది ఎందుకండి ఈ తీర్థానికి ఎంత గొప్పతనం వచ్చింది నా భర్త స్నానం చేయమంటే వినకుండా నేను చేజేట్లరా శాపానికి గురయ్యాను అసలు ఈ తీర్థం ఎందుకు గొప్పది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఒకనొకప్పుడు తన పాదం నుంచి కొంత జలాన్ని సృష్టించాడు ఆ జలంలో లక్ష్మీదేవిని స్నానం చేయించాడు లక్ష్మీదేవి స్నానవాడగా వచ్చిన జలాన్ని వెంకటాచలం మీదకి పంపించాడు దీనికి ఘోణతీర్థం అని పేరు పెట్టాడు ఈ తీర్థంలో ప్రతి మాఘ పాల్గొన చైత్ర పూర్ణిమలలో సకల లోకాలలో ఉన్న నదులు వచ్చి స్నానవాడి తమ జలాన్ని విడిచిపెడతాయి త్రిమూర్తులు వచ్చి ఇందులో స్నానం చేసి తమ పాదధూళి ఇందులో విడిచిపెడతారు దేవతలంతా ఇందులో స్నానం చేస్తారు అందువల్ల ఈ తీర్థం చాలా మహిమ కలిగిన తీర్థం అవుతుంది కురుక్షేత్రంలో వెయ్యి బంగారు కాసులు దానం చేయటం వల్ల బంగారపు అంచు ఉన్న పట్టు వస్త్రాలు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ పూర్ణిమ నాడు ఘోడతీర్థంలో స్నానం చేస్తే కలుగుతుంది కన్యాదానాలు ఒక పదివేలు చేస్తే వచ్చే ఫలితం ఏనుగులు గుర్రాలు పదేసి వేలు దానం చేస్తే వచ్చే ఫలితం కోటాను కోట్ల రత్నాలు దానం చేస్తే వచ్చే ఫలితం అనేక యజ్ఞములు చేస్తే వచ్చే ఫలితం అవన్నీ ఈ తుంబురు తీర్థంలో మాఘ పాల్గొన చైత్ర పూర్ణిమలలో స్నానం చేయటం వల్ల వస్తుంది గ్రహణ సమయంలో దేవతలకు ఇక్కడికి వచ్చి శ్రాద్ధకర్మ చేస్తే అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఎంతెందుకు ఈ తీర్థం చూసినా ఇందులో స్నానం చేసినా వాడు శాశ్వత వైకుంఠం పొందుతాడు సుస్పష్టంగా చెప్పాడు శృణుయే ధ్యాయం యయమం శృణులే ధ్యాయం సర్వపాప నిబర్హణం వాజపేయఫలంత శాశ్వతం ఈ అధ్యాయం విన్నా చాలట కనీసం స్నానం చేయలేకపోయినా ఈ ఘట్టం విన్న పుణ్యాత్తులు ఇప్పుడు మేము మీకోసం ఈ పురాణాన్ని వినిపించాం దీని వీరంతా శ్రద్ధతో విన్నారు ఇలా విన్నవారికి వాజపేయ యాగం చేయటం వల్ల వచ్చే ఫలితము వస్తుంది దీనివల్ల విష్ణులోకశ్చ శాశ్వతం అని శాశ్వత అన్నాడు శాశ్వతముగా లోకము కూడా కలుగుతుంది కాబట్టి దీని మహిమ వినండి వీలున్న వాళ్ళల్లా ఈ మూడు పూర్ణిమలలో ఏదో ఒక పూర్ణిమ రాడు ఘోణతీర్థం లేక తీర్థానికి వెళ్ళి వెంకటాచలానికి వెళ్ళి అందులో స్నానం చేయండి దర్శనం చేసుకోండి